శరణాయ ఓం శ్రీ తాళ్ళపాక గురుదేవ నమో నమస్తే. అన్నమయ్య పదయజ్ఞం సభక్తికంగా సమర్పిస్తున్న అన్నమయ్య సంకీర్తన వేదం కార్యక్రమంలోని 172వ భాగానికి అందరికీ స్వాగతం. అలతి అలతి అందాల జాను తెనుగు పదాలతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సంకీర్తనార్చన సలిపిన సంకీర్తనాచార్యుడు మన అన్నమాచార్యుల వారు. అన్నమయ్య పదాలతో ఆ శ్రీ వెంకటేశ్వరుణ్ణి నిత్యం ఆరాధిస్తుంది అన్నమయ్య పదయజ్ఞం. అన్నమయ్య పదాలలోని హుయలను అన్నమయ్య సంకీర్తన వేదం ధారావాహికంగా అందిస్తుంది. ఈ 172వ భాగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సంకీర్తన సేవా కైంకర్యాన్ని సమర్పిస్తున్న వారు శ్రీమతి విజయలక్ష్మి గారు. ఈ సందర్భంలో వారికి అన్నమాచార్య సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనంత మంగళాశాసనాలు అందాలని అన్నమయ్య పదయజ్ఞం ప్రార్థిస్తున్నది. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పట్టపు దేవేరి అయిన అమ్మ అలమేల్మంగమ్మ ప్రకృతి స్వరూపిణి. ఆ ప్రకృతి కాంత యొక్క సూయగాలను సుభగులను అన్నమాచార్యుల వారు అనేక సంకీర్తనలలో కవితాత్మకంగా వెలయించారు. ఈ వారం ఓ చక్కటి అణిముత్యం వంటి ఆ ప్రకృతి స్వరూపిణిని కీర్తిస్తున్నటువంటి సంకీర్తన ఇదిగిదిగో. ఎత్తరే ఆరతులు ఈపికు ఇంతులాలా హత్యను శ్రీవెంకటేశుకు అలమేలుమంగ. మా అమ్మ అలమేలుమంగ ఆ వెంకటేశ్వర స్వామి వారికి సౌభాగ్యంగా అలరిందయ్యా. ఇదిగిదిగో ఆ అమ్మ స్వామి వక్షస్థలాన కొలువైనది. ఈశానాం జగతోస్య వెంకటపతేర్విష్ణో పరాం ప్రేయసి తద్వక్షస్థల నిత్యవాస రసికాం తత్ క్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం అన్నట్లుగా హత్యను శ్రీ వెంకటేశుకు అలమేలుమంగ. అటువంటి అలమేలుమంగమ్మకు నీరాజనాలు సమర్పించండమ్మా అంటూ చెలులకు అన్నమయ్య చక్కటి సంబోధన చేస్తున్నారు. ఎత్తరే ఆరతులు, ఆ అమ్మకు మంగళారతులు అందించండి, నీరాజనాలు అందించండి. ఎందుకయ్యా అంటే ప్రకృతి సూయగమే అమ్మ, అమ్మయే ప్రకృతి సూయగము. ఇదిగిదిగో హరి వరముపై సొమ్ము అరతగట్టిన తాళి. ఆ స్వామి యొక్క వక్షస్థలంలో కొలువైనటువంటి ఆ అమ్మ ఆ స్వామి కంఠంలో తాళివలే భాసిస్తున్నదయ్యా. సరిలేని దేవుని సంసార ఫలము, ఆ స్వామికి తిరుగులేదు, ప్రతిలేదు, ఎనలేదు అనుకుంటే అటువంటి ఆ స్వామికి లభించినటువంటి సంసార సౌభాగ్యమయ్యా మన అమ్మ అంటూ ఆ అమ్మ సిరులకు పుట్టినిల్లు సింగారముల విత్తు. ఇది అన్నమయ్య కవితా ప్రతిభ. ఆవిడ యొక్క జన్మస్థానం ఎలాంటిదయ్యా అంటే సిరి సంపదలకు ఆలయమట, నిలయమట, శ్రీ నిలయమట, దానిని మించి ఆనంద నిలయమట. అది సింగారముల విత్తు, సరిలేని సౌభాగ్యాలకు అది ఆలవాలమయ్యా, నిత్య నివాసమయ్యా. అటువంటి మెరుగుబోడి అలమేలుమంగ, అటువంటి అలమేలుమంగ హరివరముపై సొమ్ము అరతగట్టిన తాళి. అటువంటి సంపదలకు ఆలవాలమైనటువంటి అమ్మవారు హరివక్షస్థలంలో కొలువై ఆ స్వామి మెడలో తాళిగా భాసిస్తున్నదయ్యా అంటున్నారు. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకేమరుదు అన్నట్లుగా ఆవిడ యొక్క సకల సౌభాగ్యాలను సంపదలను ఏమని పొగడదుమే, ఇక నేను ఆమని సొబగుల అలమేల్మంగ అన్నట్లుగా ఆ సౌభాగ్యాన్ని ఆ స్వామికి ఆపాదిస్తూ స్వామివారి సౌభాగ్యాన్ని అమ్మవారిలో రూపాంతరం చేస్తూ అన్నమాచార్యుల వారు అద్భుతంగా ఈ పదాన్ని, ఈ చరణాన్ని మనందరికీ అందించారు. ఇక పరమాత్మునికి ఆత్మభావములో కీలుబొమ్మ. ఈ అమ్మ ఆ స్వామి యొక్క ఆత్మలో నిత్యము లయమై ఆత్మస్వరూపంగా పరిపూర్ణతత్వంతో ప్రకాశిస్తుందట. అందుకు స్వామి కేరళచు ఇతడు భోగించే మేడ. ఆ ఆత్మానందాన్ని అమ్మవారి రూపంలో పొదుగుకున్నటువంటి స్వామి నిత్యము కూడా ఆనందాన్ని ఆనంద నిలయంలో తాను అనుభవిస్తూ ఆ ఆనందాన్ని మనందరికీ ప్రసాదంగా అందిస్తున్నాడయ్యా. ఆమె ఇంకా సరసపు సముద్రము సతమైన కొంగు పైడి. ఆవిడ సరసపు సముద్రము ఆనందాబ్ది,
అమ్మవారు క్షీరాబ్ది కన్య మాత్రమే కాదు, ఆ క్షీరాబ్దియే తానై తానే క్షీరాబ్ది అయి ఆ ఆనందాబ్దిని మనందరికీ అందిస్తున్నదయ్యా. అటువంటి మా అమ్మ అలమేల్ మంగమ్మ అరిది సంపదలది అలమేలు మంగ. వింతయైన కొత్తయైన ఎనలేని సంపదలకు ఆలవాలంగా అమ్మ అలమేల్ మంగమ్మ ప్రకాశిస్తుంది అంటూ ఈ అమ్మ శ్రీవేంకటేశుని దేవి చిత్తజుని కన్న తల్లి, సకల సౌందర్యానికి ప్రతిమానమైనటువంటి మన్మధుణ్ణి కన్న తల్లి అయ్యా ఈమె. అటువంటి ఆ మన్మధుణ్ణి కన్న తల్లి ఆ శ్రీవేంకటేశ్వర స్వామి వారికి పట్టపు దేవేరిగా భాసిస్తున్నదయ్యా. ఆ శ్రీవేంకటేశ్వర స్వామి వారికి ఈ విభుని కాగిటెలో ఏచిన కళ, నిత్యము విరాజిల్లే నిత్యము సౌందర్యంతో ప్రకాశించే ఓ చక్కటి కళ అయ్యా అమ్మా. ఈ విభుని కాగిటలో ఏచిన కళ ఈ అలమేల్ మంగమ్మ అంటూ బోవపు పెండ్లి మేలు పొందిన నిధానము ఆ స్వామిని అరతగట్టిన తాళి అయి ఆ స్వామి యొక్క దేవేరి అయి ఆ స్వామి యొక్క పెండ్లితో ఆ స్వామి కలయికతో చక్కటి బోవపు పెండ్లి విందును పొంది ఆ ప్రసాదాన్ని మనందరికీ అందిస్తుందయ్యా మా అలమేల్ మంగమ్మ అంటూ ఆవల నీవల ఈపె అలమేలు మంగ ఆవల నీవల స్వామి అంతటా ఉన్నట్లు అంతర్యామిగా భాసిస్తున్నట్లుగా ఆ స్వామిని అంటిపెట్టుకున్నటువంటి మా అమ్మ అలమేలు మంగమ్మ అన్ని చోట్ల స్వామితో కలిసి ఉండి ఆ కలిసినటువంటి ప్రకృతి శోభను సోయగాన్ని సౌందర్యాన్ని అందరికీ అందిస్తుందయ్యా. అందరికీ అందిస్తూ ఆ శ్రీ మహాలక్ష్మి జగత్తుకు నిత్య శోభను ప్రకాశింపజేస్తుంది, నిత్య శోభను అనుగ్రహిస్తుంది. అటు సముద్రం నుండి ఇటు వనం వరకు కూడా, అటు ఆకాశం నుండి ఇటు భూమి వరకు కూడా అమ్మ యొక్క అతిశయమైన సౌందర్యము ప్రతి అణువులోనూ ప్రకాశిస్తుంది అంటూ ఈ సర్వ జగత్తులోనూ ప్రకృతి అంతా మమేకమైనటువంటి చైతన్య శక్తిని అమ్మ రూపంలో అన్నమాచార్యుల వారు దర్శించి ఈ అద్భుతమైన సంకీర్తనను ఆనందతత్వమైన ఈ సంకీర్తనను మనందరికీ అందించారు. అందుకు అన్నమయ్యకు, అన్నమయ్య కవితా ప్రతిభకు జోహార్లు సమర్పిస్తూ వచ్చేవారం అన్నమయ్య సంకీర్తన వేదం మరో చక్కటి భాగంలో మీ ముందుకు వస్తుంది. సర్వం శ్రీవేంకటేశ్వరార్పణమస్తు.